అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై వరంగల్ మహానగర పాలక సంస్థ అధికారులు దూకుడు పెంచారు మూడు రోజులుగా గ్రేటర్ పరిధిలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు తాజాగా రంగసాయిపేట శివారు పుల్లాయకుంటలో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాలను బల్దియా డిజాస్టర్ టీం ప్రొక్లైన్లతో తొలగించారు ప్రస్తుతం కూల్చివేసిన దుకాణ సముదాయ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ జిల్లా భారస పార్టీ కార్యాలయానికి కేటాయించగా నాటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు